హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు బాగుండాలని ఆశిస్తున్నాను ఇవాళ నేను ఏం చేశానంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా సో ఐస్ క్రీమ్ చేసినాను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎట్లా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకోండి దాంట్లో హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోండి వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు తీసుకోండి నేను బర్రె పాలు తీసుకున్నాను మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలలోనే కొన్ని పాలను విడిగా తీసుకోవాలి ఒక గిన్నెలో సగం గిన్నె వరకు పోసుకుంటే సరిపోతుంది ఆ పాలు కూడా మనం ఇందులోనే యాడ్ చేస్తాము కాబట్టి హాఫ్ లీటర్ క్వాంటిటీలోంచి నేను తీసినాను సో ఆ తీసిన పాలలో ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ పౌడర్ వేసుకోండి కార్న్ పౌడర్ అవైలబుల్లో లేనట్టయితే కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు సో కస్టర్డ్ పౌడర్ వాడితే కొంచెం కలర్ కూడా మారుతూ ఉంటుంది నా దగ్గర కార్న్ పౌడర్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను కార్న్ పౌడర్ తోటి చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అట్లా కలిపితే సరిపోతుంది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది పాలమీగడ పాలు కాసిన తర్వాత తీసిన మీగడ సో ఇది ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా ఇది వేసుకోవాలి ఇది వేసుకుంటేనే ఐస్ క్రీమ్కి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది సో నేను రోజు నెయ్యి కోసం పక్కకు పెడతాను అది ఇందులో వాడిన రెండు స్పూన్ల వరకు వేసిన పాలమీగడ హాఫ్ లీటర్ కాబట్టి రెండు స్పూన్లు వేసిన మీరు పాల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువగా వేసుకోండి పాలని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతాయి పాలు వేడైన తర్వాత దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోండి మీ స్వీట్నెస్కి సరిపడా ఒక కప్ అయితే కరెక్ట్గా అవుతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు సో ఆ షుగర్ కరిగిపోయే వరకు మీరు మంచిగా కలుపుతూ ఉండండి దీంట్లో పాలనీగడ కూడా వేసినాం కదా పాలు దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి షుగర్ కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ పౌడర్ పాలలో కలిపాం కదా సో ఆ మిశ్రమాన్ని వేసేసేయండి వేసి మంచిగా కలపండి ఇక్కడ నుంచి పాలు తొందరగా చిక్కబడుతూ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా అక్కడే స్టవ్ దగ్గర నిల్చొని మంచిగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఒక దగ్గర అడుగంటిందంటే ఆ స్మెల్ మొత్తము స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి మిశ్రమం చల్లబడాలి చల్ల అయినాక చూస్తే చూడండి కొంచెం గట్టి పడింది గట్టి పడింది మీద మీగడ కూడా పేరుకుపోయింది ఇప్పుడు దీన్ని మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత అది నూరుగలు నూరుగలుగా వస్తూ ఉంటుంది అది గట్టి పడ్డది కదా మనం స్టవ్ మీద చేసినప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పటికి అది కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది దాని కన్సిస్టెన్సీ దాన్ని మనం ఏ బాక్స్లో అయితే ఐస్ క్రీమ్ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక టూ టు ఫోర్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి సో దాన్ని ఎట్లా ర్యాప్ చేయాలి అని అంటే బాక్స్కి పైన అల్యూమినియం పేపర్తో కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే దాంతో కానీ కవర్ చేసి దానిపైన బాక్స్ లిడ్డు పెట్టేసేయాలి మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక ఫోర్ అవర్స్ ఇప్పుడు మనము బటర్ స్కాచ్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో త్రీ ఫోర్త్ కప్పు షుగర్ వేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి మీరు ఇక్కడ ఏ ఒక్క టూ సెకండ్స్ కలపకపోయినా కానీ ఇది మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండండి దగ్గర ఉండి టూ మినిట్స్ తర్వాత మీరు సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండండి షుగర్ మొత్తము మెల్ట్ అయిపోతూ ఉంది కదా షుగర్ మెల్ట్ అయిపోతున్నప్పుడు దాని కలర్ కూడా మారిపోతూ ఉంటుంది మనకి మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది సో ఈ టైంలో బటర్ యాడ్ చేసేయండి బటర్ ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి అని అంటే ఒక స్పూన్ వేసుకోండి నేను నాకు బటర్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఇంకొక హాఫ్ స్పూను యాడ్ చేసినాను దీంట్లో పెద్ద ఫరక్ పడదు స్పూను స్పూన్ హాఫ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు సో ఒక స్పూన్ మినిమం వేసేయాలి అది బటర్ కరిగే కరిగే వరకు మంచిగా కలుపుతూ ఉండండి షుగరు బటరు రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి ఇది మొత్తం సిమ్లోనే చేసుకోండి ఈ మిశ్రమంలో ఆల్రెడీ క్రష్ చేసిన క్యాషూ యాడ్ చేస్తున్నాను అవి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి కలిపేసి గ్యాస్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో బటర్తో కానీ నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ ఆ ప్లేట్ని అప్లై చేసేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ మిశ్రమాన్ని వేసేయండి అది కూడా పల్చగా స్ప్రెడ్ చేయండి మనం ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది కాబట్టి ఖర్చు వేసిన తర్వాత వితిన్ వన్ మినిట్ లోపలనే మనం తీసేసేయాలి మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే అది తొందరగా ఆరిపోతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఉంది ప్లేట్ని జస్ట్ మీరు కింద నుంచి ప్రెస్ చేస్తే మనకి వచ్చేస్తూ ఊడిపోతూ ఉంటుంది దాన్ని పెద్దగా చాకులతోటి పొడాల్సిన అవసరం కూడా లేదు తొందరగా వచ్చేస్తుంది జస్ట్ నేను ప్రెస్ చేసిన కింద అంతే ఇప్పుడు దాన్ని అది మొత్తం డ్రై అయిపోయింది స్కాచ్ సో దాన్ని ఒక పాలిథిన్ కవర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకోండి మరి గ్రైండర్లో వేయద్దు పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి అట్లా దంచుకుంటే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వస్తుంది సో నేను ఆ దంచిన మిశ్రమాన్ని అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినాను నాకు కావాల్సింది తీసుకొని మిగతాది స్టోర్ చేసినాను మళ్ళీ ఐస్ క్రీమ్ చేసినప్పుడు అది యూజ్ అవుతూ ఉంటుంది సో ఈ మాత్రం మనం దంచితే సరిపోతుంది మనం ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని తీసి చూస్తే ఇట్లా ఉంది అది అటు గట్టిగా లేదు అటు పలచగా లేదు సో దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి అది కూడా గ్యాప్ ఇస్తూ పట్టుకోవాలి అంటే ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్లు ఆపి మళ్ళీ తిప్పాలి మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్లు ఆపి మళ్ళీ తిప్పాలి సో అట్లా అయితేనే ఐస్ క్రీమ్ అనేది మంచిగా ఒక ఒక రకమైన క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది లేదు అంటే మన డీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా గట్టిగా అట్లా అయిపోతుంది దీనికి ఒక మంచి టెక్స్చర్ అనేది ఉండదు కాబట్టి అట్లా ఆపుకుంటూ ఆపుకుంటూ పట్టుకోవాలి ఆ పట్టుకున్న మళ్ళీ మనము ఐస్ క్రీమ్ కంటైనర్లో వేసేసేయాలి దాంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా బటర్ స్కాచ్ ఆ బటర్ స్కాచ్ని కలిపేసేయండి ఎంత కలపాలి అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం వచ్చినట్టు కలుపుకోవచ్చు సో అంత బటర్ స్కాచ్ కలిపేసినాము కలిపేసిన తర్వాత నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉందండి సో మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి నేను చాక్లెట్ సిరప్ వేసినాను ఇది చాయిస్ మీ ఇష్టం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఈ చాక్లెట్ సిరప్ లేకపోయినా పెద్ద ఫరక్ పడదండి ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా క్లోజ్ చేసేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఎయిట్ అవర్స్ అంటే ఓవర్ నైట్ పెట్టినా ఓకే ఎయిట్ అవర్స్ పెట్టినా ఓకే నేను ఎర్లీ మార్నింగ్ నైట్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ తీసినాను మార్నింగ్ తీసే వరకు ఇట్లుంది మనది ఐస్ క్రీము బాగా హార్డ్గా మంచిగా అయింది సో ఇప్పుడు చూడండి నా దగ్గర స్కూప్ లేదు ఐస్ క్రీమ్ స్కూప్ కాబట్టి నేను స్పూన్తో తీస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన ఇంట్లోనే ఇంత ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అంటే అసలు మనం బయటకి పార్లర్కి వెళ్ళనే వెళ్ళాము ఇంట్లోనే చేస్తాము హెల్దీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ సమ్మర్ అంతా పిల్లలు బయటకి వెళ్ళాలి ఐస్ క్రీమ్ తినాలి అని కూడా గొడవ చేయరు ఈ కరోనా టైంలో ఊరికే బయటకు వెళ్లకుండా హ్యాపీగా హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసుకుంటారని ఆశిస్తున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్